రాజీనామా విషయంలో దేశానికి పార్టీకి రాహుల్ గాంధీ గారి నాయకత్వం అవసరం. తప్పనిసరిగా వారు కొనసాగాలని తీర్మానం చేసి వారికి తీర్మానం పంపించడం జరుగుతుంది. సోమవారం జీవన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు బృందాన్ని సచివాలయంలో అన్ని బిల్డింగ్స్ పరిశీలించి మరి ఎందుకు ఈ బిల్డింగ్స్ కూలగొడుతున్నాడో ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించడానికి సోమవారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక డెలిగేషన్ తిరగబోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకటి మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అక్కడ వ్యక్తమైన భావన ఏంటంటే, మనం ప్రజలకి మంచినీరు కానీ సాగునీరు ఇస్తే కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతుంది అనే వాదన ఎక్కడ రావద్దు. అదే సమయంలో రీడిజైన్ ద్వారా అవినీతి జరగడం, ప్రాజెక్టు కాస్ట్ని రెండింతలు మూడింతలు పెంచడం, ప్రాజెక్టులు కేవలం కమిషన్ల కోసమే కడుతుండ్రానే భావన రావడం, దీనిపై ఒక స్పష్టమైన మరింత ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు సీనియర్ లీడర్సు, ఇద్దరు ముగ్గురు ఎక్స్పర్ట్స్తో కమిటీ చేసి మళ్ళీసారి దాన్ని పరిశీలన చేస్తాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వర్క్స్పై తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్స్, ఇతర ప్రాజెక్ట్స్పై చర్చ జరిగింది. కొంతమంది నిపుణులు వాళ్ళ అభిప్రాయం తెలియజేశారు. దాని మీద తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక కమిటీ కొంత నిపుణులతో వేసి మళ్ళీసారి చర్చ చేసి కాంగ్రెస్ పార్టీ స్టాండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.